జగన్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేక లోకేష్ నవ్వుల పాలు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ కూటమి మీద వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. ఆయన జిల్లాల పర్యటనలలో మీడియా ముఖంగా అలాగే ట్వీట్ల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల మీద, విద్య వైద్య రంగాలలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన చంద్రబాబునే నేరుగా అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మీద జగన్ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. దానికి బదులు అన్నట్లుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ చేశారు. దాని మీద వైసీపీ నిక్కర మంత్రి అంటూ లోకేష్ మీద ఘాటుగానే ఆన్సర్ ఇచ్చింది. ఇదిలా సాగుతోంది. అయితే అటు అధికార కూటమి, ఇటు విపక్ష వైసీపీల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధంలో ఎవరు ఏమిటి, ఎవరు పంచులు హిట్ అయ్యాయి, జనంలోకి ఏవి హైలైట్ అయ్యాయి అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక చూసుకుంటే జగన్ మీద లోకేష్ ఎక్స్లో పెట్టిన పోస్ట్లో వేసిన పంచుల మీద కూడా డిస్కషన్ సాగుతోంది. అయితే లోకేష్ వేసిన పంచులేవి బాగో లేవని అంటున్నారు. మరోవైపు చూస్తే లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యి 4 నెలలకు దగ్గర అవుతోంది. కానీ ఆయన ఏ విద్యార్థికి ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు కదా అన్న చర్చ కూడా వస్తోంది. అదే సమయంలో సిబిఎస్ఈ వాళ్ళు ఫెయిల్ అయ్యారని లోకేష్ అంటూ దానికి కారణం జగన్ అని పంచులేయడమే చిత్రంగా ఉంది అని అంటున్నారు. అయితే అలా ఫెయిల్ అయిన వారికి కొన్ని గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయించవచ్చు కదా అని చర్చ కూడా ఉంది. ఒకవేళ స్టూడెంట్స్కి సిలబస్ అన్నది అర్థం కాకపోతే గ్రేస్ మార్కులు ఇస్తే పాస్ అవుతారు కదా అని సూచిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే తల్లికి వందనమని సూపర్ సిక్స్ హామీలలో టీడీపీ ప్రధానంగా చెప్పుకొచ్చింది. మరి ఆ సూపర్ సిక్స్ హామీని ఎంతవరకు నెరవేర్చారన్నది కూడా అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు దాని మీద కూడా ఆయన ఎక్స్లో తన ట్వీట్లను పెడితే బాగుంటుందని అంటున్నారు. ఈ విధంగా లోకేష్ పెట్టిన పోస్ట్ మీద ఒక్క లెక్కన ట్రోల్స్ అయితే వస్తున్నాయని అంటున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న నారా లోకేష్ ఇంకా పార్టీ నేతగా వ్యవహరిస్తూ జగన్దే అన్నింటికీ తప్పని కామెంట్స్ చేస్తే జనాలు వాటిని లైట్ తీసుకుంటారని అంటున్నారు. ప్రభుత్వం తాము ఏం చేస్తుందో చెప్పాలి, అలాగే ఏం చేయబోతోందో కూడా చెప్పాలి. అంతే తప్ప విపక్షం నుంచి వచ్చిన విమర్శలను గతంలో మాదిరిగా పంచలేస్తూ కూర్చుంటే రాజకీయంగా అది బాగానే ఉంటుందేమో కానీ జనాలు అయితే వాటిని తీసుకోరని అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద గంపెడాసలు జనాలు పెట్టుకున్నారు. దాంతో కూటమి నుంచి వచ్చే ప్రతి మాటను జనాలు బాగా గమనిస్తారని అంటున్నారు. రాజకీయ నేతల మధ్య డైలాగ్ వారని అందులో నెగ్గాలని అనుకుంటే అది జనాలకు ఏమాత్రం సంబంధం లేని విషయమని అంటున్నారు. ప్రజలకు ఏదైనా మేలు చేసి ఇదిగో మా ప్రభుత్వంలో ఇది చేశామని గట్టిగా చెప్పుకుంటే అప్పుడు ప్రజలు కూడా ప్రత్యర్థుల మీద ప్రభుత్వ పెద్దలు వేసే పంచులను చూస్తారు. అంతే తప్ప మాటకు మాట అన్నట్లుగా డైలాగ్ వారికి తెరలేపితే అది చివరికి ఆ పంచులే వీక్ అయిపోతాయని అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఏదో తమ కాడికి తాము చేశామని అంటోంది. దాని మంచి చెడ్డలను చూసి మరింత మేలు చేయడానికి 2 అడుగులు వేయాల్సిన చోట ఇంకా మాజీ సీఎంని వైసీపీని నిందిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఈ విషయంలో నారా లోకేష్ పెట్టిన పోస్టుకు వస్తున్న ట్రోలింగ్స్ చూసైనా సరిచేసుకుంటారా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి.